హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు మామిడికాయల సీజన్ వచ్చేస్తుంది కదా ఆవకాయకైతే కాయలు అప్పుడే పనికిరావు కానీ ఇలా మొక్కలు పచ్చడికైతే బేషుగ్గా చేసుకోవచ్చు మాకు నెల్లూరులో మూడు వందల అరవై ఐదు రోజులు మార్కెట్లో మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి మీకు కూడా దొరుకుతాయా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మేము ఎప్పుడు పడితే అప్పుడు ఇలా ముక్కలు పచ్చడి చేసుకొని తింటూనే ఉంటాం నెల్లూరులో క్యాటరింగ్ వాళ్ళు ఈ ముక్కలు పచ్చడి భలే చేస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో చెప్పలేను పైగా ఇది ఇన్స్టెంట్ పచ్చడి అప్పటికప్పుడు చేసుకుని కూడా తినేయచ్చు రెండు రోజులు మూడు రోజులు కూర పెట్టాల్సిన పని కూడా లేదు మరి వెంటనే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం నేను ముందుగా పెద్ద పెద్ద మామిడికాయలు రెండు తీసుకున్నాను వీటికి ఇంకా గింజలు కూడా సరిగ్గా కట్టలేదు కానీ కాయ మాత్రం చాలా పుల్లగా ఉంది ఇప్పుడు ఈ కాయల్ని శుభ్రంగా కడిగి బాగా తుడిచి అప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఎంత ఫైన్గా కట్ చేశానో ముక్కలు ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఇది వెరీ సింపుల్ పచ్చడండి వంట రాని వాళ్ళు కూడా ఐదు నిమిషాల్లో చేసేయచ్చు టైం పట్టేదల్లా ఇలా చిన్న చిన్న మొక్కలు కట్ చేసుకోవటానికి మాత్రమే ఇలా కట్ చేసుకున్న మొక్కల్లో ఏడు స్పూన్లు ఉప్పు వేశాను ఇది చాలా చిన్న స్పూన్ అండి ఐస్ క్రీమ్స్కి వస్తుంటాయే ఆ స్పూన్ పింక్ కలర్లోది పెద్ద పెద్ద మామిడికాయలు కదా సో నేను ఈ చిన్న స్పూన్ తోటి ఏడు స్పూన్లు వేశాను చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు అలాగే కారం ఒక ఐదు స్పూన్లు వేసాను ఇది మామూలు టేబుల్ స్పూన్ మనం బ్రేక్ఫాస్ట్ అవి తింటుంటాం కదా ఆ స్పూన్ తోటి ఐదు స్పూన్లు కారం వేశాను అంటే మీకు కొలతలు అర్థం అవటానికి ఇలా సింపుల్గా చెప్తున్నాను ఆవిపిండి మెంతిపిండి కూడా ఈ చిన్న స్పూన్ తోటే వేస్తున్నాను పిండి కొంచెం అటు ఇటుగా వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ అయితే గుజ్జు ఎక్కువ వస్తుంది కలుపుకోవటానికి బాగుంటుంది మెంతులు ఒక స్పూన్ అయితే ఆవాలు రెండు స్పూన్లు వేసుకొని చక్కగా వేయించుకొని గ్రైండ్ చేసుకున్న పొడి ఇది తర్వాత ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద వెల్లుల్లిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి పైన పొట్టు తీయాల్సిన అవసరం కూడా లేదు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ మామిడికాయ ముక్కల్లో వేసేసుకోవాలి తర్వాత మొత్తాన్ని చక్కగా కలిపేసుకోవాలి అన్నట్లు వీడియోకి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే రోజు తప్పకుండా ఫాలో అవ్వండి మీరు సపోర్ట్ చేస్తేనే కదా మేము ముందుకు వెళ్ళేది ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తాలింపు వేసుకోవాలి ఒక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి శనగ నూనె అయితే చాలా బాగుంటుంది నేనైతే సన్ఫ్లవర్ ఆయిలే వేశాను తర్వాత నూనెలోకి రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు పచ్చని పప్పు రెండు స్పూన్లు మినప్పప్పు వేసుకోవాలి మీకు నచ్చితే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ వేయలేదు అలాగే కరివేపాకు కూడా వేసుకొని తాలింపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఓ పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఈ తాలింపుని చల్లార్చుకోవాలి మరి చల్లగా అయిపోనవసరం లేదు పది నిమిషాల తర్వాత పచ్చడిలో ఈ తాలింపు వేసేయచ్చు ఒక్కసారి గనక నేను ఈ పచ్చడి చేశానంటే మా ఇంట్లో ఇంకా అదే పని భలే ఇష్టంగా తింటారు క్యాటరింగ్ వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో చేస్తారు అప్పటికప్పుడు సర్వ్ చేస్తారు ఇలా పచ్చడి మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఫ్లాట్గా చేశామంటే ఒక గంటకి నూనె చక్కగా పైకి తేలుతుంది ఇలా రెడీ చేసుకున్న పచ్చడి పైన మూత పెట్టేసుకోవాలి ఒక గంట తర్వాత చూపిస్తాను ఇదిగో పచ్చడి ఇలా రెడీ అయింది ఎమ్మీగా ఉంది కదా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయా లేదా ఎర్రగా పైన నూనె తేలుతూ ఎంత బాగుందో కదా చూస్తానికి నేనైతే టేస్ట్ చూశాను ఉప్పు కొద్దిగా తగ్గింది సో ఇంకొక స్పూన్ ఉప్పు కూడా వేసి మళ్ళీ కలుపుతున్నాను వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది ఇంకా అదే పనిగా అయిపోయేదాకా తింటూనే ఉంటారు అంత బాగుంటుంది చాలా సింపుల్ కదా పచ్చడి చేసుకోవటం పైగా అప్పటికప్పుడు తినేయచ్చు ఇది నెల్లూరు స్పెషల్ క్యాటరింగ్ స్టైల్లో మామిబకాయ ముక్కలు పచ్చడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది బయటే ఉన్నా నాకు తెలిసి పదిహేను ఇరవై రోజులు నిలవ ఉండొచ్చు అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మూడు నెలల దాకా నిల్వ ఉంటుంది కానీ అన్ని రోజులు మనం నిలవ ఉంచొద్దు వారం పది రోజుల్లోనే అయిపించేస్తాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ